ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భరత్ ఫిషింగ్. మరి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? తెలుసావా? చేపలు అయితే ఎలా కలకలేస్తున్నాయో. మనం వచ్చింది పల్లెపాడు గుండానికైతే వచ్చాం. అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం. ఇక్కడ ఏంటి పరిస్థితి, మనకి దగ్గరలో ఉన్న ఫిషింగ్ స్పాట్ ఇదే. నాకు ఏంటంటే టెస్టింగ్ చేయడానికి దీనికి కూడా. ఇదిగోండి, నా దగ్గర ఆల్రెడీ హుక్స్ ఉన్నాయి, వీటి గురించి నేను చూపించాను. వీటిని 1 అవర్ ఛాలెంజ్తో నేనైతే ఇక్కడికి వచ్చాను. 1 గంటలో మనం ఫిషింగ్ చేయగలుగుతాం లేదని ఒకరోజు వచ్చాను. దీంతో ఇక్కడ ఫీడర్లు, గుచ్చా హుక్స్, సింగ్ కూడా ఆడాను. బట్ నో, ఏం ఫలితం లేకుండా పోయింది. ఒక తిలాపి ఒక మాత్రం పడింది ఒకటి. ఇంకో దగ్గరికి కూడా వెళ్ళాను. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ హుక్స్తో నాకు చాలా అయితే బాగా అనిపించింది. ఇది నేను 3వ సారి అయితే రావడం. దీని గురించి ఇంకా నేను ఇంకా అప్గ్రేడ్ అయిన తర్వాత ఇంకా నేను మా మంచిగా చూపిస్తాను వీడియో. దీన్ని ఎలా కట్టుకోలేదు అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వర్త్ అనిపిస్తే ఆ వీడియో. ఓకే, ఇంక లేట్ లేకుండా దీన్ని వేసి అయితే 1 అవర్ అయితే నేను ఉండి నేను చూపిస్తాను. కేవలం 1 అవర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. 1 గంటలో ఎన్ని చేపలు పడతాయో వీటితో నేను వచ్చేసి ఈరోజు పట్టి చూపిస్తాను మీకు ఏమేమి పడ్డాయో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ భరత్ ఫిషింగ్. ఇదిగో ఫ్రెండ్స్, మన ఫిషింగ్ బైట్ కలుపుకొని వచ్చాను ఆల్రెడీ. దీనికి వాడే ఫిషింగ్ బైట్ కూడా కాస్త వేరేగా ఉంటుంది. మీరు ఇది 3వ సారి అన్నమాట నేను ఫిషింగ్ బైట్ కలపడం, వీటితో రావడం. దీన్ని మనం చూపిస్తాను. అంటే 3 సార్లు కూడా మనకు వర్కౌట్ అయింది, 2 సార్లు బాగా. ఇది 3వ సారి అనమాట. చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఫిషింగ్ బైట్. దీన్ని బట్టి బేస్ చేసుకొని నేను చెప్తాను. అసలు ఎక్కువ కూడా అవసరం లేదు మనకి, చాలా చిన్న చిన్న మోతాదులను చాలు. మనం 1 కేజీ మన ఫేడల్కి వాటిలు వాడాలంటే కేజీ కలుపుకోవాలి పిండి, ఎందుకంటే ఫేడల్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ దాన్ని ఎక్కువసేపు కూడా ఉంటుంది, ఇక ఎక్కువసేపు ఉండవు ఇవి. అందుకని దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. దేని పనితీరు దాందే మార్నింగే వచ్చాను. చూస్తున్నారా? అదొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు విసిరేసి అయితే నేను చూపిస్తాను మీకు. మాత్రమే వేసుకోవాలి, అప్పుడు మాత్రం ఎక్కువ దూరం పోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ శేషం పెట్టాం కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన దగ్గర ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్, తిలాపి అయితే తోడబడింది మనకి. ఒక 20 మినిట్స్ అలా అవుతుంది, స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే తిలాపి రావడం. చూద్దాం మనకి ఏమేమి పడతాయి ఈరోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి కొంతసేపు మనం ఫిషింగ్ చేసిన దానికి ఒక తిలాపి అయితే పడింది. తిలాపి అయితే పడింది మనకి. దీని ముందైతే పడి ఉన్నాయి చాలా. దీనికి అక్కడ అయితే వలలు అయితే వేసి చాలా వరకు డిస్టర్బ్ చేసేసారు. వాటర్ కూడా తగ్గున్నాయి కాబట్టి ఇగో వలలు వేసి కొన్ని చేపలు పట్టి అన్నీ పడేస్తున్నారు. అక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి. దీని కొన్ని శాంపుల్స్ ఉన్నాయి. పోయినసారి అయితే నేను 1/2 అవర్లోనే తిలాపి అయితే పడ్డాయాడ. మీరు దాని ఆ వీడియో కూడా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మీకు ఏమైనా హుక్స్ ఎలా కట్టుకోవాలి ఏంటి దాని గురించి, కానీ ఆ ఫిషింగ్ బైట్ ఏంటి అనేది వారంతా అడిగితే నేను కూడా దాని గురించి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకటే కాబట్టి దీన్ని అయితే వదిలేద్దాం. దాని ఫ్రెండ్ కూడా ఇంకోటి ఉంది, ఇదిగో చూసారా, ఇదిగోండి అక్కడ ఉంది. అది దాని నుంచి ఆ పాచి తింటుంది. ఎక్కువ శాతం పాచి అవి తినే బతుకుతాయి చేపలు మనం వేసే ఫిషింగ్ బైట్తో కన్నా.
చూడండి ఫ్రెండ్స్, ఇంకో తిలాపియా అయితే పడింది ఒకటి. చిన్నది ఏం చేద్దాం మార్నింగ్. మూడు మూడు హైలైట్లు లాభపై పడింది. దేవుడు కష్టపడింది దానికి. నేను ఒకటి వేస్ట్ చేయం, నేను పెట్టుకుందాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.